వివేక హత్య కేసులో న్యాయం కోసం మరోసారి సీబీఐ కోర్టును ఆశ్రయించారు వైఎస్ సునీతారెడ్డి. విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు తనను అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు పలుకుబడి ఉన్నవారిని అన్ని రకాలుగా విచారణకు ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టుకు తెలిపారు. సాక్షుల్లో ఒకరి అనుమానాస్పద మృతి, సిఐ శంకరయ్యతో సహా ఇతర సాక్షులు ప్రాసిక్యూషన్కు సహకరించడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సరైన విచారణ జరిపి న్యాయం పొందేందుకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటున్నారు సునీతారెడ్డి. కే గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి సీబీఐని ఆశ్రయించి వివేక హత్య కేసు బాధ్యతను తీసుకుంటే 10 కోట్లు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తద్భార్ది భాస్కర్ రెడ్డిలు ఇస్తారని శివశంకర్ రెడ్డి చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు సునీతారెడ్డి. ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో గంగాధర్ రెడ్డి మృతి చెందారని చెప్పారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఫోన్ చేసి వివేక గుండెపోటుతో మృతి చెందారని చెప్పడం, తర్వాత ఘటనాస్థలానికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టు పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి మెజిస్ట్రేట్ ముందు ఇవ్వడానికి నిరాకరించారన్న విషయాన్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించడంతో సీఐపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారన్నారు. శివశంకర్ రెడ్డి సన్నిహితుడు ఉదయరెడ్డి సీబీఐకి అన్ని అంశాలను తెలిపారని, చివరికి దర్యాప్తు అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు వైఎస్ సునీతారెడ్డి. అప్రూవర్గా మారిన దస్తగిరి సోదరుడు మస్తాన్పై సర్పంచ్ దాడి చేశారని తెలిపారు. ఈ పరిణామాలతో కోర్టుకు సహకరించడానికి రాలక తప్పదన్నారు వైఎస్ సునీతారెడ్డి. ఇంకా ఈ కారణంగానే తన తరపున న్యాయవాదిని కోర్టులో వాదనలు వినిపించడానికి, సాక్షులను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు తన తరపు న్యాయవాదులను అనుమతించాలని కోరారు. ఇక సిఆర్పిసి సవరించిన సెక్షన్లతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులతో తన తరపున న్యాయవాదులను అనుమతించాలన్నారు. ఈ పిటిషన్పై విచారణ 28 వాయిదా వేసింది సీబీఐ కోర్టు. మరోవైపు వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డికి బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గంగిరెడ్డికి నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.